లోపలే ఉన్నారు వాళ్ళని ఇప్పటివరకు కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయలేదు కృపా కరణ మరి విద్యార్థి సంఘాల నాయకులు కాని నేతలు కాని ఈ విషయంపై స్పందించారా అంటే విద్యార్థి సంఘాల నాయకులు గాని విద్యార్థులను 108 లో ఎక్కిచి పంపించడం వరకు వాళ్ళు చూస్తున్నారు అంటే పోలీసు దగ్గరికి వెళ్తే మా మీద ఒకవేళ ఫైరింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి 108 లో వెళ్తే సేఫ్ గా ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం గాయపడిన వారు చికిత్స పొందే అవకాశం ఉంది కాబట్టి 108 లో మంచి ప్రయత్నం చేశారు అంటే ఇప్పటి వరకు కూడా విద్యార్థి సంఘాల నాయకులతో కానీ ఎవరు కానీ ఇప్పటి పోలీసులు విద్యార్థి సంఘాల ఇలాంటి చెట్లు జరగలేదు ఇప్పటి వరకు తీవ్రంగా గాయపడే విద్యార్థులు మాత్రం ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు దీనిపై పోలీసులు ఏమంటున్నారు సత్యనారాయణ సత్యనారాయణ రైట్ ధన్యవాదాలు సత్యనారాయణ తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలపాలంటూ మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి వాహన